నిజానికి మనం బైక్ తీసుకుంటున్నామంటే తెలుసుకోవాల్సిన పాయింట్లు కూడా ఇంకొన్ని అయితే ఉన్నాయి. అది ఏంటంటే కనుక బైక్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా, అండ్ బైక్ మనం అనుకున్న దానికి యూజ్ అవుతుందా లేదా, అండ్ మనం పెట్టే డబ్బులకి వాల్యుబుల్ బైకా కాదా, ఈ పాయింట్స్ కూడా చాలా ముఖ్యమైన చెప్పవచ్చు. నిజానికి బైక్ మైలేజ్ ఎంత వస్తుంది, బైక్ ఎలా ఉంది అనే దానికన్నా విలువైన పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్స్ ఈవెన్ ఒక షర్ట్ కొన్నామంటే ఒక టైల్ రూమ్కి వెళ్ళి దాన్ని వేసుకొని అది ఫిట్ అవుతుందా లేదా, మనకి సరిపోయిందా లేదా అర్థంలో చెక్ చేసుకొని నచ్చితేనే మనం షర్ట్ అనేది తీసుకుంటాం. అలాంటిది 100,000 రూపాయలు అయితే ఒక బైక్ కొనుక్కుంటున్నాం అంటే దానికి కనీసం టెస్ట్ రైడ్ కూడా చేయకుండా చాలామంది అయితే బైక్ అయితే తీసుకుంటారు. దీనివల్ల ఒక 2 మంత్స్ పోయిన తర్వాత అరే ఈ బైక్ కాదు ఇంకో బైక్ తీసుకుంటే బాగుండు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. సో అటువంటి విషయాలు ఏమీ తప్పులు జరగకుండా మనం ఒక పర్ఫెక్ట్ బైక్ తీసుకోవాలంటే ఏం చెయ్యాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి కాల్సేందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నా పేరు శేషు, మీరు చూస్తున్నారు శేషు టెక్నాలజీ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, కనీసం ఒక 100 లైక్స్ అయినా రీచ్ అయ్యే చూడండి. ఇప్పుడుదాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ బటన్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కడం మర్చిపోద్దు. నేను ఏ వీడియో చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. కొత్తగా వెహికల్ తీసుకున్న వాళ్ళకి చాలా వాల్యుబుల్ వీడియో అయితే అవుతుంది. ఇంకా ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఒక బండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. సో మీరు ఎంత ప్రైస్లో తీసుకుంటున్నారో, 100,000 రూపాయలు కానీ, 200,000 కానీ, 80,000 కానీ, సో మీరు ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అయిపోయి ఆ ప్రైస్కి అనేది ఖచ్చితంగా కట్టుబడి ఉండండి, ఎటువంటి చేంజ్ చేయకుండా. సో మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఆ బైక్ తీసుకుందాం, లేదంటే ఈ బైక్ బాగాలేదు వేరే బైక్ అయితే తీసుకుందాం అని ఎటువంటి చేంజ్ చేయకండి. అండ్ ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోకుండా మీరు ఫస్ట్ మీ శాలరీని బట్టి ఒక ఫిక్సిబుల్ బడ్జెట్ అనేది అనుకొని ఆ బడ్జెట్లోనే మీరు వెహికల్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొకటి, బడ్జెట్ అంటే ఓన్లీ బైక్ ప్రైస్ ఒకటే కాదు, మీరు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసేది, బైక్ మీద ఇన్వెస్ట్ చేసేది కూడా మనకి బడ్జెట్లో అయితే వస్తుంది. పెట్రోల్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సర్వీసింగ్ కానీ, ఇంజిన్ ఆయిలింగ్ మార్పిడి కానీ, ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో వస్తాయి. సో ఎవ్రీ డే మనం ఎంత ఖర్చు పెట్టగలం, మన శాలరీలోంచి దీనికి ఎంత స్పెండ్ చేయగలమా లేదా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని దీనికి ఒక బడ్జెట్ అనేది వేసుకొని అప్పుడు బైక్ అనేది తీసుకోండి. ఎందుకంటే మన శాలరీ ఒక 15,000-20,000 అయితే మీరు ఏ బుల్లెట్ తీసుకున్నారంటే దాని మెయింటెనెన్స్ బడ్జెట్ ఎక్కువైపోయి తిరిగి మీరు అమ్మేసిన పరిస్థితి వస్తుంది. సో మస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్. ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అని చెప్పుకోవచ్చు, రైడింగ్ స్టైల్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ రైడింగ్ స్టైల్ అని ఉంటుంది. సో ఈ విధంగా నేను బండి డ్రైవ్ చేయాలి అనే ఒక విధంగా రైడింగ్ స్టైల్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి రైడింగ్ స్టైల్ని బట్టి మనకి బైక్స్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బజాజ్ అవెంజర్ క్రూజర్ టైప్ అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ ఇలా పైకి ఉండి సీట్ అనేది కిందకు ఉంటుంది, సోఫా సెట్లలాగా అయితే ఉంటాయి. సో బుల్లెట్ అనేది ఉంటుంది. ఇవి సిటీ రైడింగ్స్కి, లాంగ్ రైడింగ్స్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఫ్యామిలీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంటాయి. ఎక్కువ మంది అయితే, కొంతమంది అయితే ఈ బై టైప్ ఆఫ్ బైక్స్ కూడా ఇష్టపడుతుంటారు. ఇంకా మరొకటి చూసుకుంటే కనుక స్పోర్ట్స్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇవి యమహా R15, కేటీఎం అండ్ ఈ హోండా CBR, ఈ టైప్స్ అన్నీ కూడా మనకి స్పోర్ట్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. ఇవి ఎక్కువగా యూత్ అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అండ్ ఇవన్నీ ఫ్యామిలీకి అయితే అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. లాంగ్ రైడింగ్కి, స్పీడ్గా వెళ్ళడానికి, మంచి హార్స్ పవర్ ఇవ్వడానికి అయితే ఇవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ స్పోర్ట్స్ బైక్స్ చూసుకుంటే కనుక. అండ్ ఇంకా మరొకటి చూసుకుంటే కనుక మనకి స్ట్రీట్ బైక్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే కమ్యూటర్ బైక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్పెండర్ కానీ, HF డీలర్స్ కానీ, గ్లామర్ కానీ అండ్ బజాజ్ పల్సర్ కానీ, ఇవన్నీ కూడా మనకి కమ్యూటర్ బైక్స్ అవుతాయి. ఇవి జనరల్ యూస్గా అయితే యూస్ అవుతాయి, ఆఫీస్కి, ఇంటికి కానీ, లేదంటే మన లోకల్లో సిటీలో తిరగడానికి ఎక్కువ మంది అయితే ఇవైతే వాడుతుంటారు. మిగతా బైక్స్ కూడా ఉంటాయి, అడ్వెంచర్ బైక్స్ అని, ఆఫ్ రోడ్ బైక్స్ అని, కానీ ఎక్కువ 95% మంది కూడా మనకి క్రూజర్ బైక్, స్పోర్ట్స్ బైక్ అండ్ కమ్యూటర్ బైక్స్ అయితే వాడుతుంటారు తప్ప మిగతావి అయితే మిగతా 5% అయితే వాడుతుంటారు. సో దీన్ని బట్టి మీ టైప్ ఆఫ్ రైడింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో, ఆ బడ్జెట్లో మీకు ఏ బైక్ దొరుకుతుందో అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు అనేది బైక్ అనేది తీసుకోండి. అంటే రైడింగ్ స్టైల్లో కూడా మనకి ఒక హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ అనేది మన రైడింగ్ స్టైల్ని బట్టి మనం ఫీల్ అయ్యి బైక్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా మరొకటి చూసుకుంటే కనుక మనకి ప్రయారిటీ అని చెప్పొచ్చు. సో మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారనేది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఈవెన్ పికప్ కానీ, మైలేజ్ కానీ, లేదా వెరీ కంఫర్టబుల్ కానీ, లేదంటే ఇటువంటి టెన్షన్స్ ఏమి ఉండకూడదు, రోడ్డు మీద నేను సాఫీగా తోలాలి, ఎటువంటి గేర్లు ఉండకూడదు, గేర్లెస్ అయి ఉండాలంటే ఈవెన్ స్కూటర్స్ కూడా ఉన్నాయి.
యాక్టివా, జూపిటర్ అండ్ యాక్సెస్ ఇవి కూడా ఉన్నాయి. చాలా సాఫీగా అయితే నేనైతే డ్రైవ్ చేయాలి అనుకుంటే కనుక వీటిని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇవి నిజంగా చెప్పాలంటే కనుక మనం ఒక 5 బ్యాగుల్ని బైక్ మీద క్యారీ చేయగలమా? చాలా కష్టం అయితే అవుతుంది. అదే మనం ఒక స్కూటర్ మీద అయితే చాలా ఈజీగా అయితే మనం 5 బ్యాగ్స్ అయితే క్యారీ చేయగలము. స్కూటీస్ చూసుకుంటే కనుక మనకి ఆఫీస్కి, ఇంటికి కానీ, సిటీ రైడింగ్ కానీ, లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ పర్పస్ మీద కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. సో మీరు తీసుకునే వెహికల్ దేనికి ప్రయారిటీ ఇస్తారు అండ్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనే పాయింట్ కూడా ఆలోచించాలి. సో దాన్ని బట్టి మీరు వెహికల్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈవీ వెహికల్ తీసుకోవాలా, పెట్రోల్ వెహికల్ తీసుకోవాలనుకుంటే, ఇప్పటికిప్పుడు వెహికల్ తీసుకోవాలంటే కనుక పెట్రోల్ వెహికల్తో పోల్చుకుంటే ఈవీ వెహికల్ ఒక 50,000-40,000 ఎక్స్ట్రా అయితే మనం స్పెండ్ చేయవలసి వస్తుంది. బట్ ఒక 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక, అంటే మనకి పెట్రోల్ వెహికల్లో చూసుకుంటే కనుక మనకి డైలీ పెట్రోల్ కొట్టించుకోవాలి, మెయింటెనెన్సు, సర్వీసింగ్ ఇవన్నీ కలుపుకుంటే చాలా వరకు ఖర్చు అయితే అవుతుంది. బట్ ఈవీ వెహికల్లో చూసుకుంటే కనుక ఇటువంటి ఖర్చు ఉండదు, మనకి 0 మెయింటెనెన్స్ ఉంటుంది, పెట్రోల్ కొట్టించుకోకర్లేదు. అండ్ పెట్రోల్ వెహికల్తో లాంగ్ టర్న్ పోల్చుకుంటే కనుక ఈవీ వెహికల్స్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లోకల్లోని అండ్ మీరు జస్ట్ ఆఫీస్కి, ఇంటికి అయితే కనుక ఈవీ వెహికల్ ద బెస్ట్ ప్రయారిటీ అని చెప్తాను. ఓకే, నాకు వెహికల్స్ గురించి అన్నీ తెలుసుకొని ఇప్పుడు నేను వెళ్ళి వెహికల్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది, అదే టెస్ట్ రైడ్. మీరు ఎప్పుడైనా సరే వెహికల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అనేది చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లతోటి టాప్ 3 బైక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 3 బైక్స్ కూడా టెస్ట్ రైడ్ అనేది ఖచ్చితంగా చేయండి. సో టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, ఏ బైక్ తోలితే మీరు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది ఖచ్చితంగా గ్రహించి అప్పుడు మీరు బైక్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ రైడ్, ఇది చాలా ముఖ్యమైనది, అదే రీసేల్ వాల్యూ. సో మీరున్న ఏరియాలో ఏ వెహికల్కి రీసేల్ వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ వెహికల్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఒక వెహికల్ వాడారంటే కనీసం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేదంటే 10 ఇయర్స్ మీరు ఖచ్చితంగా అయితే వాడతారు. సో ఆ వాడిన తర్వాత మీరు ఇంకొక వెహికల్ తీసుకున్నప్పుడు కనీసం ఈ వెహికల్ మనకి డౌన్ పేమెంట్ కట్టడానికనే ఖచ్చితంగా అయితే పనిచేయాలి. సో అందుకనే మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఆ వెహికల్కి రీసేల్ వాల్యూ ఉందో లేదో అనేది ఖచ్చితంగా కనుక్కొని అప్పుడు మీరు వెహికల్ అనేది తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ బటన్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ అయితే నొక్కడం మర్చిపోద్దు. నేను ఏ వీడియో చేసిన సరే మీకు నోటిఫికేషన్ ముందు అయితే వస్తుంది. సో హెల్మెట్ ధరించండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, హ్యాపీగా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, బై బై.